की प्रस्तुति देते हो। अपने शरीर पर नियंत्रण संतुलन इसका परिचय देते हुए ये छोटे छोटे खिलाड़ी भैया बहन मलखम का प्रस्तुतीकरण आपके समक्ष कर रहे हैं और बहुत భారతీ భారతదేశంలో దాదాపు 24,000 సరస్వతి శిశు మందిర పాఠశాలని నడుపుతూ ఉన్నది. 1952లో మొట్టమొదటి శిశు మందిరం ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో స్టార్ట్ అయింది. కానీ 1977 వచ్చేసరికి దేశవ్యాప్తంగా అనేక పాఠశాలలు ప్రారంభమైనవి సరస్వతి శిశు మందిరాల పేరుతో. దానితో ఒక దేశవ్యాప్తమైనటువంటి సంస్థ ఉండాలనే ఉద్దేశంతో 1977లో విద్యాభారతి కురుక్షేత్రలో కేంద్రంగా ప్రారంభమయ్యింది. అప్పటి నుంచి సరస్వతి శిశు మందిరాల ద్వారా ఆయా స్టేట్ గవర్నమెంట్స్ ఏ సిలబస్ అయితే ప్రిస్క్రైబ్ చేస్తాయో ఆ సిలబస్నే మాత్రమే బోధిస్తూ సదాచారము పేరుతో భారతీయ సంస్కృతి, భారతీయ విలువలు, భారతీయ వైభవోపేత చరిత్ర పిల్లలకు చెప్పడానికి ఇంకొక సబ్జెక్టును అదనంగా చేర్చి గవర్నమెంట్ ప్రిస్క్రైబ్డ్ బుక్స్ ప్లస్ సదాచారం పేరుతో విలువలను నేర్పేటటువంటి ప్రయత్నం జరుగుతూ వస్తూ ఉన్నది. అయితే మధ్యలో మళ్ళీ ఆలోచన చేసిన తర్వాత కేవలం చదువు చెప్పడము విలువలు మాత్రమే కాదు, హోలిస్టిక్ డెవలప్మెంట్ ఉండాలి, సర్వాంగీణ వికాసము ఉండాలి. సర్వాంగీణ వికాసములో క్రీడలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి స్టేట్ లెవెల్ వరకు క్రీడలను ప్రోత్సహించడం జరిగింది. ఆ తర్వాత 1989-90 సంవత్సరాల నుండి కేవలము రాష్ట్రానికి మాత్రమే పరిమితం చేయకుండా ఇదొక ఆల్ ఇండియా సంస్థ కాబట్టి ఆల్ ఇండియా సంస్థకు సంబంధించిన ఆల్ ఇండియా లెవెల్ కాంపిటీషన్స్ పెట్టాలి అనే ఆలోచన 34 సంవత్సరాల క్రితం చేయటం జరిగింది. ఇందులో కేవలము ఇప్పుడిక్కడ విశాఖపట్నంలో బాస్కెట్బాల్ జరుగుతూ ఉన్నాయి, కేవలం బాస్కెట్బాల్ మాత్రమే కాదు దాదాపు 35 రకాల కాంపిటీషన్స్ నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఒకవైపు స్పోర్ట్స్ అండ్ గేమ్స్, టీమ్ గేమ్స్, మరొకవైపు అథ్లెటిక్స్. అథ్లెటిక్స్లో రన్స్, జంప్స్, థ్రోస్ ఇవన్నీ కూడా స్టేట్ లెవెల్స్లో టీమ్స్ సెలెక్షన్ అయిన తర్వాత ఆయా క్షేత్రాలలోకి వెళ్తారు. మన భారతదేశంలో విద్యాభారతి మొత్తం 11 క్షేత్రాలుగా చేసింది. ఒక్కొక్క స్టేట్ ఇప్పుడు గవర్నమెంట్ రెవెన్యూ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మేము డివైడ్ చేసుకున్నాము ఏరియాస్ ఎక్కువగా ఉండడం వల్ల. ఉదాహరణకి రాజస్థాన్ స్టేట్ని మేము 3 స్టేట్లుగా విభజించుకున్నాం. ఆ 3 స్టేట్లు కలిపి ఒక క్షేత్ర అని పిలుస్తాము. అట్లా 11 క్షేత్రాలు ఉన్నవి. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆయా క్షేత్రాలలో గెలిచినటువంటి టీమ్స్. ఇట్లా భారతదేశం అంతటా కూడా దాదాపుగా 18 ప్లేసుల్లో ఈ విధంగా గేమ్స్ జరుగుతూ ఉన్నాయి. ఒక్క గేమ్సే కాదు, వేద గణితానికి సంబంధించి కూడా ఆల్ ఇండియా లెవెల్ కాంపిటీషన్స్ ఉంటాయి. మన భారతీయత, భారత సంస్కృతి దీనికి సంబంధించి సంస్కృతి మహోత్సవ్ పేరుతో భారతీయ ఆధ్యాత్మిక గ్రంథాలు ఏవైతే ఉన్నాయో
భారతీయ చరిత్ర ఏదైతే బ్రిటిష్ మొఘల్ పీరియడ్లో అణచివేయబడిపోయిందో దాన్ని బయటికి తీసుకొచ్చి వైభవోపేతమైన భారతీయ చరిత్ర దాని ఆధారంగా క్విజ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసే సంస్కృతి మహోత్సవ్ ఈసారి బహుశా మథురలో జరుగుతూ ఉన్నది. ఫౌండేషన్ వేయాలనే ఉద్దేశంతో భారతీయ అఖిల భారతీయ విజ్ఞాన మేళా కూడా జరుగుతూ ఉంది. ఒకవైపు స్పోర్ట్స్, ఒకవైపు స్పిరిచువాలిటీ, మరొకవైపు సైన్స్, ఈ అన్నింటినీ కూడా ఇంటిగ్రేట్ చేసి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో చెప్పినట్టుగా ఏ వైబ్రాంట్ నాలెడ్జ్ సొసైటీ భారతదేశం అట్లా తయారు చేయాలి. మా ప్రార్థనలో కూడా జగశిరమౌర బనాయే భారత్, ప్రపంచంలో భారతదేశాన్ని గొప్ప దేశంగా చేయాలంటే 140 కోట్లు ఉన్న పిల్లలు జనసంఖ్య ఉన్నటువంటి ఈ దేశంలో సాధ్యం కాకపోతే ఇంకెక్కడ సాధ్యమవుతుంది. కాబట్టి అప్ టు 12th పిల్లలందరినీ కూడా 18 సంవత్సరాల వయసు లోపు ఉన్నటువంటి పిల్లలందరి మీద కూడా ఈ 4-5 రకాలుగా డెవలప్ చేసి హోలిస్టిక్ డెవలప్మెంట్ వైపు విద్యాభారతి ప్రయత్నం చేస్తూ ఉన్నది. అందులో ఒక